జగ్గంపేటలోని నాలుగు మండల పరిధిలో రాజపూడి హైస్కూల్లో అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే చంటిబాబు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో నిమగ్నమైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వెంగయపురం సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మండల కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. వెంగయమ్మపురం గ్రామ ప్రజలు జగనన్న కాలనీలు గ్రామానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఇచ్చారని, తమకు తమ గ్రామంలోనే కావాలని ఎమ్మెల్యేని నిలదీశారు. సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాన్ని నెలలోపే సర్వే జరిపించి ఇళ్ల స్థలాల గురించి అప్పుడు మాట్లాడతాను అని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన్యంవారిపాలెం మల్లిశాల వెంగయపురం గ్రామంలోని గర్భిణీలకు ఎమ్మెల్యే శ్రీమంతం జరిపించారు. ఈ కార్యక్రమంలో రాజపూడి విద్యుత్ సబ్స్టేషన్ను ఆధునీకరించి గ్రామానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజపూడి మల్లిశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 అదనపు తరగతులు చొప్పున భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా మీ సచివాలయం కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడం విధంగా ఒక అదృష్టం కింద చెప్పాలి. కొత్తగా ఇక్కడి నుంచి అధికారం అనేటువంటిది ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కొరకు మనం ఈ సచివాలయాన్ని ఓపెన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడికే అన్నిటికంటే ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్లు అదేవిధంగా జల జీవన్ మిషన్ లో భాగంగా 33 లక్షల రూపాయలు ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి సగర్వంగా చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతారు కనుక. అదేవిధంగా మనకు సంబంధించి ఇళ్ల స్థలాలు వేరే గ్రామంలో ఇవ్వడం జరిగింది. వేరే గ్రామంలో ఇవ్వడానికి గల కారణం ప్రత్యేకించి వెంగళ దేవాలయం సంబంధించినటువంటి చౌల్ట్రీ సంబంధించినటువంటి గ్రామాలు ఇవి. ఆఖరికి మనం కూర్చున్నటువంటి ఈ నేల కూడా గ్రామ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. తర్వాత అక్కడ మన సుబ్బయ్యమ్మ గారు అదేవిధంగా వెంగయ్యమ్మ గారు సంబంధించినటువంటి గ్రామాలు పెట్టడం వల్ల మనకి ఇప్పటికైనా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఎలాగోలా ఇళ్ల స్థలాలు ఆ సమయంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఇప్పటికీ మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా ఇళ్ల స్థలాలు ఏమైనా అప్లై చేస్తే ఎవరికైనా వస్తున్నాయా? మరి అవి పోగొట్టు